నమస్తే విజ్ఞాన్ గారు నమస్తే కరోనా టైంలో సోను సూద్ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలిసింది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మన దేశం అంతా ప్రపంచం అంతా ఆయన గొప్పతనం తెలుసుకుంది ఇప్పుడు మళ్ళీ ఏపీలో ఒక పాపకి హెల్ప్ చేస్తున్నారని తెలుస్తోంది ఆ డీటెయిల్స్ ఏమైనా మీకు తెలుసా అయితే ఆంధ్రప్రదేశ్లో బసవనూరు అనే గ్రామానికి చెందిన మాదిగ దేవి కుమారి ఎస్సీ అమ్మాయి రిజర్వేషన్ కోటా ఉన్నప్పటికీ కూడా తనకేంటో దానికి కూడా స్థోమత లేదు అమ్మాయికి చదువుకోవడానికి కటిక్క పేదరికం అనుభవిస్తుంది బట్ చదువుకోవాలన్న ఆశ ఒకటి మిగిలిపోయింది బీఎస్సీ చేయాలనుకుంది బట్ తన వల్ల అవ్వట్ల దేనికైనా సరే అంటే ఇప్పుడు చదువుకోవడానికి ఏంటి ఫ్రీయే కదా గవర్నమెంట్ కాలేజ్ ఉంటాయి కదా ఉంటాయి కదా అని చాలామంది అడుగుతారు కానీ సేమ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి దీంట్లో అనుకోని క్యారెక్టర్ బరెలెక్క ఆమె ఎలక్షన్ టైంలో ఇదేని విషయంలో పోరాడింది అంటే మా వాళ్ళు ఊర్లో ఆడపిల్లందరూ ఇంటర్ వరకు వచ్చి ఆగిపోతున్నారు డిగ్రీలు చదవాలనుకున్నా చదవలేకపోతున్నారు డబ్బులు ఉన్నప్పటికీ విషయం ఏంటంటే అక్కడ దాకా వెళ్ళాలి డిగ్రీ చదవాలంటే ఇక్కడ లేవు కాలేజీలు అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావడానికి ఆడపిల్ల అంత దూరం వద్దమ్మా ఇవాళ రోజులు బాగాలేవు అని చెప్పి ఆపేస్తున్నారు కొన్నాళ్ళ తర్వాత పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు మా గ్రామం దగ్గరలో కూడా మా మండలంలో కూడా పెద్ద పెద్ద డిగ్రీ కాలేజీలు ఉంటే మేము డిగ్రీలు పూర్తి చేస్తాము ఆడవాళ్ళు అక్కడికే ఆగిపోతున్నారు అబ్బాయిలు అంటే బైక్లు వేసుకొని వస్తున్నారు కానీ అమ్మాయిలను పంపట్లా ఇంట్లో అని చెప్పేసి ఆవిడ చెప్పింది సేమ్ సిట్యువేషన్ ఇక్కడ లింక్ చేసుకుంటే ఈ అమ్మాయికి కూడా ఉన్నాయి గవర్నమెంట్ కాలేజ్లో ఎస్ ఎస్సీ కాబట్టి ఫ్రీగా యూనిఫామ్ ఇచ్చి బుక్స్ ఇచ్చి కూడా చేయించుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఈమె స్తోమత ఏంటంటే అక్కడ దాకా వెళ్ళి రోజు రాలేదు ఛార్జీలు పెట్టుకొని అలా అని చెప్పేసి అక్కడ అక్కడేదన్న హాస్టల్లో కూడా ఉండలేదు మినిమం ఏదో ఒకటి కావాలి తనకి అసలు దేనికి డబ్బులు లేవు వీళ్ళ దగ్గర కట్టిక పేదరికం కానీ ఇంకా చదవాలని ఉంది లేదా ఈ చదువు ఇక్కడితో ఆగిపోతుందేమో ఇంకా నేను పెళ్లి చేసుకోవాలేమో ఇంకా చదవలేనేమో ఇప్పుడు చేయాలి చెయ్యాలి ఇంటర్వ్యూతో అయిపోయింది డిగ్రీ చేయాలి సో తను డిగ్రీ చేయాలనుకుంటుంది సర్లే ఇంక దేవుడి ఇంతే నా ఇంతే రాసాడు నా చదువు ఆగిపోయింది అని చెప్పేసి ఆవిడ ఒక పోస్ట్ పెడితే అటు ఇటు 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 తిరిగి సోను చూద్దాక వెళ్ళింది నీ చదువు ఆపొద్దు తల్లి అని చెప్పి ఆమె కొంచెం ఆర్థిక సహాయం చేశాడు ఇది ఈమెయిల్ స్టోరీ కానీ ఈమెల్ లాంటి వాళ్ళు దీనివల్ల మనం మాట్లాడుకునేది ఏంటంటే బోలేడంతమంది ఫస్ట్ టైం బరలకనే ఈ టాపిక్ తీసింది అందరూ బరలకనే బరెలక చూసారే తప్ప ఆమె మాట్లాడిన మాటలు ఎవరు పట్టించుకోవాలి అండ్ అంటే బేసిక్ నీడ్ ఇది మనకి ఇప్పుడు స్కూల్ మన ఊర్లో సెవెంత్ టెన్త్ వరకు ఉన్నప్పటికీ ఇంటర్ చేయాలంటే మండలానికి వెళ్ళాలి ఊర్లలో ఇంటర్ కాలేజీలు ఉండవు కాదు అక్కడికి వెళ్ళడం లే అమ్మాయిలను పంపలేకపోయేవాళ్ళు అంతటితో ఆపేసేవాళ్ళు పాప మీ పిల్లకి ఉంటుంది నేను ఇంటర్ చదవాలి ఎంపీసీ బైపీసీ ఐఎంసెట్ రాయాలి తర్వాత ఇంకేదో డిగ్రీ చేయాలనే కోరిక ఉంటుంది కానీ చదవలేరు వీళ్ళు అక్కడి దాకా ఆపేస్తారు రీజన్ ఏంటంటే అక్కడ లేవు చదవడానికి అదే కాలేజ్ వాళ్ళ ఊరిలో ఉందనుకో ఖచ్చితంగా పంపుతారు లేవు అంటే అక్కడ కాలేజ్ పెట్టి ఆ మాత్రం పది మంది పిల్లలతో లెక్చరర్లను పెట్టి బిజినెస్ కూడా అవ్వదు బిజినెస్ ఏ అవ్వదు కాబట్టి ప్రైవేట్ వాళ్ళు బెటరు గవర్నమెంట్ వల్ల అంత ఇన్వెస్ట్మెంట్ అసలు చేయరు సో కొంచెం ఒక మండలానికి తగ్గట్టు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈ చుట్టుపక్కల పది గ్రామాలు ఉన్నాయి వీళ్ళందరూ కలిసి ఇక్కడికి చదువుతారని ఒక కాలేజ్ పడేస్తుంది కానీ గ్రామం నుంచి అక్కడికి కూడా పంపడానికి తల్లిదండ్రులు ఇష్టపడరు పొద్దున బస్సు సాయంత్రం బస్సు ఉంటుంది వీళ్ళకి అంటే కాలేజ్ టైం కంటే ఒక గంట ముందే ఇంటి నుంచి వెళ్ళిపోవాలి ఆ ఊరిలో వెయిట్ చేయాలి కాలేజ్ ఎప్పుడు తెరుస్తారా అని కాలేజ్ అయిపోయాక రోడ్డు మీద కూర్చోవాలి బస్సు ఎప్పుడు వస్తుంది ఇంటికి ఎప్పుడు వెళ్ళాలా అని ఇట్లాంటి సిట్యువేషన్స్లో పంపరు సో చదువు ఆగిపోతుంది సో ఈమె సిట్యువేషన్ ఈ అమ్మాయికి సోను సూది హెల్ప్ చేసినప్పటికీ దీనికి పరిష్కారం ఏంటంటే గ్రామీణ స్థాయిలో కూడా టెన్త్ ఇంటర్ డిగ్రీ కాలేజీలు ఉంటే కొంచెం కూతవేటి దూరంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటే అందరూ కూడా చదువుకుంటారు అంతే ఇప్పుడు ఈమెకి అండ్ కొంత ఇప్పుడు ఈమె వెర్షన్ ఏంటంటే ఈమెకి అసలు అక్కడ ఉన్నప్పటికి కూడా చదువుకోవడానికి డబ్బులు లేవు కాకపోతే ఎస్సీ ఆమెకు అదొక ప్లస్ పాయింట్ మరి వాళ్ళు ఒకవేళ రిజర్వేషన్ కొట్టాలో ఈమెంట్ చేర్చుకుంటే ఎవరైనా చేర్చుకొని ఇంకెవరైనా డొనేట్ చేస్తే మీకు బుక్స్ యూనిఫామ్ ఎవర్ చేయొచ్చు తను ప్రైవేట్లో చదవాలనుకుంటుంది బేసిక్గా ప్రైవేట్ వాళ్ళు ఎస్సీ అయినప్పటికీ కూడా ఎంతో కొంత ఫీజు తీసుకుంటారు ఒక సెవెంటీ పర్సెంట్ ఏమో మైనస్ చేస్తారు కానీ మినిమం థర్టీ పర్సెంట్ అయినా కట్టాలి దానికి ఏమ దగ్గర సోమత లేదు ఇది ఓవరాల్ జరిగింది అండ్ ఇక సోను సూది విషయానికి వెళ్తే ఇట్లాంటి అమ్మాయిలే కాదు ఎవరు ముందుకు వచ్చినా సరే హెల్ప్ చేయడంలో ముందుంటాడు అండ్ హిడెన్ జెమ్స్ ఇంకొంతమంది ఉన్నారు తాప్సీ తాప్సీ కూడా చాలా హెల్ప్ చేస్తుంది తను పర్సనల్గా అడ్వకేట్ చదివింది అండ్ మహిళలకి అదేంటిది ఊళ్ళల్లో ఉండే మహిళలకి శానిటరీ ప్యాడ్స్ ఇస్తుంది అండ్ అక్షయ్ కుమార్ ఊర్లలో శానిటరీ ప్యాడ్ మిషన్సే పెట్టాడు ఏటీఎం లాగా వాళ్ళు వచ్చి ఏదో చేసుకుంటే శానిటరీ ప్యాడ్స్ తీసుకొని వెళ్ళి వాడుకోవచ్చు గ్రామీణ ప్రాంతాలు గుట్టలలో కొండలలో ఎక్కడో ఉండే వాళ్ళకి మిషన్సే అవి పెట్టేశారు రెగ్యులర్ గా దాన్ని నింపుతా ఉంటారు మనుషులు వచ్చి ఆ అమ్మాయిలు వాటిని యూజ్ చేసుకుంటా ఉంటారు ఇట్లా ఇట్లాంటి హెల్ప్స్ చాలా మంది చేశారు వాళ్ళు బయటికి తెలియదు సోను సూర్ కొంచెం కరోనా టైంలో బాగా పాపులర్ అయ్యాడు